హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేస్ రిక్రియేషన్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే సైక్లాయిడ్ గురించి చెప్పుకోబోతున్నాం. సో సైక్లాయిడ్ అనగానే చాలామంది భయపడుతుంటారు. సైక్లాయిడ్ గీయడం, డ్రా చేయడం నాకు చాలా కష్టంగా ఉందని చెప్పి అదేవి అనుకోవాల్సిన పని అయితే మనకి ఇక్కడ లేదనమాట. ఇక్కడ సైక్లాయిడ్ ఈజీగా ఎలా డ్రా చేయాలో ఇక్కడ ఈజీ వేలో చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మనం వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ని నీట్గా చదవాలండి. డ్రాయింగ్లో క్వశ్చన్ అర్థమైతే మనం డ్రాయింగ్ ఈజీగా డ్రా చేసేయచ్చు. ఏ సర్కిల్ ఆఫ్ 50 mm డయామీటర్, డయామీటర్ 50 mm ఇచ్చారండి, అంటే రేడియస్ అనేది 25 mm. సో యూ రోల్స్ అలాంగ్ లైన్, అంటే లైన్ ద్వారా రోల్ అవుతుంది అని అయితే అర్థం అండి. ఇక్కడ ఏ పాయింట్ ఆన్ ద సర్కింఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, సర్కింఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అనేది మనకి 2πr. ఇక్కడ is in contact with the line in the beginning and after one complete revolution, ante complete revolution ipudu manaki ikkada circle undante aa circle ila roll ayyindandi, ila roll aithe manaku oka complete revolution ani antaru. So draw the cycloid path point and draw tangent and normal at the point, thanni aa point gunda tangent to normal aithe manam draw chesukovali. Adu ela ante ఇప్పుడు మనం ఒక సర్కిల్ని అయితే గీసేసుకోవాలి. మనం ఇక్కడ ఆల్రెడీ ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నాం. ఒక సర్కిల్ని గీసుకొని దానికి 12 ఈక్వల్ పార్ట్స్ మనం చేయాలి. 12 ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత సైక్లాయిడ్ కాబట్టి ఇక్కడ 12 నుంచి స్టార్ట్ చేయాలండి. ఇంకా 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr. సో 2 × 22/7 × 25 అండి. అలా చేసుకుంటే మనకి 157.14 అలా వస్తుంది. ఇక్కడ మనం ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎంలో తీసుకుంటున్నాం కాబట్టి 1:10. సో మనం వచ్చేసి ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది లైన్. ఇక్కడ నుంచి ఇక్కడ 157 అంటే 15 ఎక్కడ ఉందండి, 15.7 ఆ వేలో మనం తీసుకోవాలి. 15.7 ఆ వేలో మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 వరకు రావడం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి 1 వరకు కూడా ఒక లైన్ అనేది మనం డ్రా చేయాలి. ఇలా ఇక్కడి నుంచి 2 లైన్స్ అనేవి సర్కిల్ గుండా ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ ఈ లైన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ అనేటటువంటి ప్రొసీజర్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఈజీ వేలో మనకు రావాలంటే ఆ ప్రొసీజర్ అయితే కరెక్ట్, ఆ ప్రొసీజర్ని మనం ఇక్కడ 55 డిగ్రీస్ లోపల యాంగిల్ మనం తీసుకోవాలి స్కేల్తో కాబట్టి మినిమం 55 డిగ్రీస్ లోపలే ఉంటుందండి ఇది. సో ఇలా ఈ పాయింట్ నుంచి దీనికి పి అనే పాయింట్, ఈ పాయింట్కి పి అని అయితే నేమ్ ఇచ్చేసుకోండి మీరు. సో ఇక్కడ నుంచి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఇలా లైన్ని డ్రా చేసుకునే తర్వాత మనం మీకు నచ్చినంతటువంటి మెజర్మెంట్స్లో మీకు నచ్చినటువంటి మెజర్మెంట్స్ తీసుకోండి. 12 ఈక్వల్ పార్ట్స్ని మనం చేయాలండి. 12 ఈక్వల్ పార్ట్స్. సో 1, 2 ఇక్కడ సర్కిల్ లోపలికి వచ్చేస్తుంది కదండి మేడం అన్నా, సరే నో ప్రాబ్లం, సర్కిల్ లోపలికి వచ్చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనం ఇక్కడ డ్రా చేయాలి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 12 పార్ట్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనేసి అంటే ఎప్పుడూ కూడా మనం ఈ లైన్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ టు ఈక్వల్ పార్ట్స్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదండి. స్టార్ట్ చేస్తే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. సో మనం ఏంటి అనేసి అంటే లాస్ట్ వైపు నుంచి తీసుకుంటాం అన్నమాట. కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి లాస్ట్ నుంచి తీసుకోగలిగితే. ఈ లాస్ట్ నుంచి ఈ లైన్కి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అలాగే వీటన్నిటికీ కూడా ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి.
చూసారు కదా. ఇక్కడైతే మనం ఈ లైన్స్ని అనేది డ్రా చేసుకోవడం జరిగింది. దీనికి ఇక్కడ నేమ్స్ ఇచ్చేయాలి. 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి నేమ్స్ అయితే మనం ఇచ్చేసామండి. నేమ్స్ ఇచ్చిన తర్వాత ఈ లైన్స్ని పైకి ప్రాజెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ లైన్స్ని ఇలా అయితే పైకి ప్రాజెక్ట్ చేయాలండి. అవి ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇలా మనం ఈ లైన్స్ని పైకి అయితే ప్రాజెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సర్కిల్కి ఉండేటటువంటి ఈ లైన్స్ని అనేవి హారిజంటల్గా అనేవి మనం ప్రాజెక్ట్ చేయాలండి. అది ఎలా అంటే ఇలా మనం వెర్టికల్గా హారిజంటల్గా లైన్స్ అనేవి ప్రాజెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలి అనేసి అంటే ఇక్కడ సి అని ఒక నేమ్ ఇచ్చేసుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. సో సి అనే నేమ్ ఇచ్చేసుకున్నా కనుక ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ పి అనే పాయింట్ వరకు ఎంత అయితే మెజర్మెంట్ ఉంటుందో కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుంచి పి అనే పాయింట్ వరకు, ఈ మిడ్ పాయింట్ నుంచి పి అనే పాయింట్ వరకు ఎంత అయితే మెజర్మెంట్ ఉంటుందో అదే మెజర్మెంట్ ఉపయోగించాలండి. C1 అనేది అయితే C1 C2 అలా తీసుకోవాలి. ఫస్ట్ అయితే C1 దగ్గర పెట్టి 1 దగ్గర ఒక ఆర్క్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 2 దగ్గర పెట్టి 2 లైన్లో ఒక ఆర్క్ అనేది మనం డ్రా చేసుకోవాలి. 3 దగ్గర పెట్టాలండి, 3 లైన్లో ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలి. 4 దగ్గర పెట్టి 4, ఇక్కడ నెంబర్ చూస్తున్నారు కదా, ఇక్కడ 4 ఉంది. సో 4 లైన్లో డ్రా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 5 అని చూసారా, 5 లైన్లో పెట్టాలి. 5 లైన్లో డ్రా చేయాలి. 6 లైన్లో పెట్టి 6 లైన్లో డ్రా చేయాలి. 7 లైన్లో పెట్టాలి. 7th లైన్లో డ్రా చేయాలండి. హారిజంటల్ లైన్స్ కాబట్టి ఇలా టచ్ అవుతాయి. 8 లైన్లో పెట్టి 8 లైన్లో డ్రా చేయాలి. 9 దగ్గర పెట్టి 9th లైన్ ఇక్కడ ఎంతో చూసుకొని 9th లైన్ డ్రా చేయాలి. 10 దగ్గర పెట్టి 10th లైన్ డ్రా చేయాలి. 11 దగ్గర పెట్టి 11th లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. 12 దగ్గర పెట్టి కరెక్ట్ అయితే వస్తుందండి. 12 దగ్గర పెట్టి ఇలా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే మనం పాయింట్ C1 C2 C3 C4 ఇక్కడ పెన్తో అయితే ఇవ్వకూడదండి, మీకు కనిపించాలి అని చెప్పేసి పెన్తో ఇస్తున్నాను. C5 C6 C7 C8 C9 C10 C11 C12 ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ పాయింట్స్ మీకు కనిపించాలని చెప్పేసి పెన్తో ఇస్తున్నానండి. ఇక్కడ P2 P3 P4 P5 P6 నెక్స్ట్ P7 P8 P9 P10 P11 P12 ఇలా మనకి పాయింట్ అయితే వచ్చిందండి. సో ఈ పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్స్ని మనం డ్రా చేయాలి. మీ దగ్గర ఎటువంటి యాక్సెసరీస్ లాంటివి ఇలా పెట్టుకొని డ్రా చేయాలన్నా సరే డ్రా చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేయచ్చు అండి, చాలా ఈజీ. ఫ్రీ హ్యాండ్తో ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఇలా వస్తుందండి పెంత కాబట్టి మీకు అంత కరెక్ట్గా గీయలేకపోవచ్చు, బట్ కరెక్ట్గా వస్తుందండి. అక్కడ ఈ ప్రొసీజర్ చేసినట్టయితే 1 మార్క్ కూడా తీసేటటువంటి ప్రసక్తి అనేది ఉండదు. సో మనం జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ నేర్చుకోగలిగితే ఈ ప్రొసీజర్ నుంచి ఎటువంటి మార్క్స్ తీసేటటువంటి అయితే ఉండవు ఇంకా. సో ఎన్ని మార్క్స్ అయితే ఎన్ని మార్క్స్ ఖచ్చితంగా పడతాయండి. ఇది సైక్లోయిడ్ చేసే పద్ధతి అండి. ఇంకా డైమెన్షనింగ్ ఇచ్చేయడమే. డైమెన్షనింగ్ అనేది ఇక్కడి నుంచి తీసి కొంచెం పక్కకు తీసి ఇలా పెట్టాలండి. డైమెన్షనింగ్ అనేది యారో హెడ్స్ అనేవి మాత్రం డార్క్గా ఉండాలి. ఇంకా డైమెన్షనింగ్ మీకు ఒక డయామీటర్ ఇవ్వాలి అంటే ఇలా ఇచ్చుకోవచ్చు, అంటే డయామీటర్ 50. ఒకవేళ రేడియస్ ఇవ్వాలంటే ఇక్కడ ఆర్ అని చెప్పి క్యాపిల్లార్ పెట్టి ఇక్కడ 25 అని అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అయితే డిస్టెన్స్ ఉందో నాకు ఇప్పుడు తెలుసుకున్నా 157.14 అని, ఆ డిస్టెన్స్ని అయితే ఇక్కడ డైమెన్షనింగ్ రూపంలో ఇవ్వాలండి. సో దిస్ ఇస్ ద సైక్లాయిడ్. థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్. మీకు ఒకవేళ ఈ సైక్లాయిడ్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.